శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా మూఢ నమ్మకాల చుట్టే మానవుడు తిరుగుతున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో లేబరెడ్డ సమీపంలో ఒక కోడిని కోసి నిమ్మకాయ ఉల్లిగడ్డ ఎగ్ ఇవన్నీ పెట్టి దించిపోవడం జరిగింది. పసుపు కుంకుమకి తన దుష్ట శక్తులు ఉన్నాయని క్షుద్ర పూజలు చేశారు. ఒక్కసారిగా జగిత్యాల పట్టణంలో కలకలం చెలరేగింది. ఆరోగ్యాలు సరిగా లేకపోతే దయ్యం పట్టిందని ఇలా పలు కారణాలతోనే దించిపోసుడు ఎత్తుపోసుడు అంటూ దాని చుట్టే తిరుగుతున్నారు ప్రజలు. ఇంకా దీంతో ఆ షట్టర్ తెరవడానికి వచ్చినటువంటి వ్యాపారులు ఒక్కసారిగా ఆందోళన కురయ్యారు. ఏం జరిగింది అసలు, మా షాప్ కి ఏమన్నా చేశారా, చేతబడి చేశారా, ఇలా క్షుద్ర పూజలు ఎలా చేశారు, ఎవరు చేశారు అనే కోణంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జగిత్యాల టౌన్ లో, జగిత్యాల జిల్లాకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ నమ్మకూడదు, విశ్వసించకూడదు అని జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా శాస్త్రీయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీటి జన్లు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ జగిత్యాల నుంచి.